back in the great old one day. హే గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లున్నారండి మీరంతా? మేమైతే చాలా బాగున్నాము. సో ప్రజెంట్ వచ్చేసి మార్నింగ్ వాక్ కోసం బయటకు వచ్చినాము. ఇది మా ఇంటికి ఆల్మోస్ట్ కొంచెం దగ్గరలోనే, ఎప్పుడు ఇక్కడ రెగ్యులర్గా వస్తూ ఉంటాము. ఫారెస్ట్ అంటే ఇది పెద్ద ఏం కాదండి, జస్ట్ ఇది వాకింగ్ ట్రైల్స్లా ఉంటుంది అన్నమాట, విత్ ఎ బ్యూటిఫుల్ లేక్. మీకు అవన్నీ నేను చూపిస్తాను. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అక్కడ ఒక ఏమంటారు గేట్లో ఉంది చూడండి. సో అది దీని మెయిన్ గేట్ ఈ ఫారెస్ట్కి. చూసారా బయట బోర్డ్ పెట్టారు, సైనేజ్ బోర్డు, 2 మీటర్స్ దూరంలో ఉండాలి అని చెప్పి పర్సన్కి పర్సన్. అండ్ ఈ ఫారెస్ట్ నేమ్ వచ్చేసి గ్రీన్ టింబర్స్ ఫారెస్ట్. సో ఇక్కడ ఈ ఫారెస్ట్లో నాకు నచ్చే 5 బ్యూటిఫుల్ ఫేవరెట్ స్పాట్స్ నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే మనము స్ట్రైట్ రూట్ వచ్చేసినాము. ఇట్లా ఉంది మొత్తం దారి, అటు ఇటు చూడండి, ఆ ఫీలే డిఫరెంట్ ఉంటుంది. అండ్ మెయిన్ ఏంటంటే మేము వెళ్ళిన రోజు చాలా క్లైమేట్ వచ్చేసి చాలా చల్లగా ఉంది, సమ్ 11 to 12 degrees ఉంది. యూజువల్గా బాగా సన్నీ డేలో వెళ్తే ఇంకొకలాగా ఉంటుంది, మొత్తం షైన్ అవుతూ ఉంటుంది, ఆ గ్రీన్ గ్రాస్ అంతా షైన్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడైతే జస్ట్ నేను స్ట్రైట్గా వెళ్తున్నా. కొంచెం బతుకమ్మ పూల్లా ఉంది. సో ఫస్ట్ మేము ఇల్లు షిఫ్ట్ అవ్వడానికి వెతుకుతున్నప్పుడు, ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు చూసినప్పుడు పక్కనే ఈ ఫారెస్ట్ చూసాను అనమాట. చాలా భయపడ్డాను, అమ్మో ఫారెస్ట్ పక్కనే ఉంది, యూజువల్గా నాకు ఎక్కువ చెట్లు ఉన్నా కూడా నాకు భయం వేస్తుందండి అదేంటో. సో యా ఫస్ట్ చాలా డేస్ ఆలోచించాను వద్దు ఫారెస్ట్ ఉంది పక్కనే అని చెప్పేసి. సో హస్బెండ్ చెప్పేటోళ్ళు అది ఏం కాదు, జస్ట్ ఒక వాకింగ్ ట్రైల్, అంత భయపడేది ఏం లేదు అని. బట్ ఏంటంటే ఇష్క నది మన స్ట్రాంగ్ స్టార్ట్ ఉంటుంది కదా, ఆ స్కూల్ కరెక్ట్గా ఈ ఫారెస్ట్ ఆపోజిట్ అనమాట. సో దాని గురించి ఎప్పుడు వస్తూ ఉండేదాన్ని. సో ఇంకా నాకు అలవాటైంది. అండ్ ఐ వాజ్ లైక్ వెయిటింగ్ అనమాట, సమ్మర్లో వెళ్ళాలి, అసలు ఏముంది ఫారెస్ట్లోకి అన్నట్టు. సో తర్వాత ఫస్ట్ వచ్చిన రోజు చాలా మంచిగా అనిపించింది, ఐ మీన్ బాగుంది. అండ్ ఇక్కడ చూసారా డక్కీస్, అక్కడ దింపుదా కిందికి, ఏం వెళ్ళిపో ఉన్నాయి ఇంకా వెనకాల కూడా ఉన్నాయి, దింపు దింపు అదేమో. అక్కడ వస్తున్నాయి ఇంకా కొన్ని వస్తున్నాయి, ఈ వదిలేసి వదిలేడు. అక్కడ అంటుంది ఒక చిన్న డక్కీస్ అలా వాటర్ లో. అండ్ ఈ వ్యూ నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ వ్యూ, ఎందుకంటే దీంట్లో డక్స్ ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి. సో రాగానే ఫస్ట్ ఇక్కడికి వస్తాము, లైక్ ఈష్కన్నా చూసి ఎంజాయ్ చేస్తాడు కదా అనిపిస్తుంది. ఫస్ట్ నేను చూసి భయపడతాడేమో అనుకున్నాను మేము ఫస్ట్ డే వెళ్ళినప్పుడు, బట్ వాడు సౌండ్ చేస్తున్నాడు ఇట్లా క్వెక్ క్వెక్ అని. అంటే మేము యూజువల్గా టీవీలో ఫామ్ యానిమల్స్ పెడుతుంటాము, సో దాంట్లో ఈ రియల్ డక్స్ కూడా కనిపిస్తాయి కదా. సో అప్పుడు మేము క్వెక్ క్వెక్ అనేది విని నేర్చుకొని ఇవి కనిపించినప్పుడు అలా ఇట్లా సౌండ్ చేశాడనమాట. అండ్ ఇప్పుడు మనము సెకండ్ స్పాట్ దగ్గరికి వెళ్తున్నాము, జస్ట్ స్ట్రైట్గా వచ్చాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ టేబుల్స్. అండ్ యు నో వాట్, ఈ డక్స్ని మమ్మల్ని ఫాలో అవ్వకుండా వచ్చినాయి.
ఇక్కడ ఇంకొక లేక్ ఉంది, సో ఆ లేక్లోకి వెళ్ళడానికి వచ్చాయి. సో దాట్స్ మై సెకండ్ ఫేవరెట్ స్పాట్, నేను మీకు చూపిస్తా. ఇట్లాగా డౌన్ ఉంటుంది, అండ్ ఇందాక మీరు చైర్స్ చూసారు కదా. సో మొత్తం అది మెయిన్ సెంటర్ ఈ ఫారెస్ట్కి. సో మొత్తం ఒక రౌండ్ వేసి రావడమే అనమాట ఈ ఓవరాల్ మొత్తం ఈ ట్రిప్. సో లాస్ట్కి మళ్ళీ నేను అక్కడికి వచ్చేస్తాను. సో చెప్పాను కదా ఇక్కడ డౌన్ ఉంది. డౌన్ వెళ్ళిపోయిన వెంటనే ఆ ఫ్రంట్ ఆ స్పాట్ అయితే ట్రస్ట్ మీ అండి, లైక్ సినిమాలో చూసినట్టే. యునో వాట్, లైక్ ఫోటోషూట్ అవన్నీ అయితే కిరాకు వస్తాయి అనుకుంటా. ఇష్క నన్ను కంట్రోల్ చేయలేకపోతున్నాము, అన్ని డక్స్ దగ్గరికి వెళ్ళిపోతా అని చెప్పేసి. సో ఈ లేక్కి ఇదే స్టార్టింగ్ పాయింట్. మొత్తం ఈ వాకింగ్ ట్రైల్ మొత్తం ఈ లేక్ ఉంటుంది. అండ్ చూసారు కదా డాగ్స్ వచ్చాయి, ఇంకా వెంటనే అక్కడ డాగ్స్ని వాక్ తీసుకోవడానికి వచ్చారు కదా. సో ఇంకా వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. ఫుల్ లైవ్లీ లైవ్లీగా ఉంది మేము వెళ్ళిన ఆ టైంకి. అండ్ ఇది చూడండి, లైక్ సైకిల్స్తో కిడ్స్ వచ్చారు. ఇంకా ఇది కరెక్ట్ ప్లేస్ కదా, లైక్ బయట ఎలాగో మనం పిల్లల్ని సైకిల్ అప్పుడు మనం భయపడుతూ ఉంటాము. సో ఇట్లాంటి ప్లేస్ అంటే ఇట్లాంటి వెహికల్స్ ఏమీ ఉండు కాబట్టి ఆరామ్సే వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చిన్న డక్ చూడండి క్యూట్గా. నాకేమో భయం వేస్తుంది ఇష్కన్న దగ్గర స్టాల్ల దగ్గరకు వచ్చేస్తుందేమో అని చెప్పేసి. సో అందరు గ్యాదర్ అయ్యి చూస్తూ ఉన్నారు. వన్స్ ఇవి ఇట్లాగా వాక్ చేసుకుంటూ అన్నీ ఒక రోగా వచ్చి ఈ లేక్లోకి ఎంటర్ అయిపోయినాయి అన్నమాట. సేమ్ కార్టూన్లో చూసినట్టే అనిపిస్తుంది కదా. అండ్ ఇది సచ్ ఏ బ్యూటిఫుల్ సీన్ అండి, లైక్ చూడడానికి. మదర్ డక్ బ్యాక్ ఉంది, ఇవేమో బుడ్డి బుడ్డివి అక్కడ ఏదో ఫుడ్ వేస్తున్నాడు అనమాట. సో వేసేటప్పుడు సో అవి భయపడి వెనక్కి వెళ్ళిపోతున్నాయి, అండ్ తర్వాత వచ్చి మంచిగా తింటున్నాయి. ఇలా చాలాసేపు అలా నుంచి నమ్ము చూస్తూ అవిటిని. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాము. అండ్ ఇక్కడ చూసారా ఇట్లా బెంచెస్ పెట్టారు మొత్తం లేక్ చుట్టూ చక్కగా కూర్చోవడానికి. అండ్ ఫిషింగ్ చాలామంది చేస్తున్నారండి. అండ్ ఇక్కడ పర్మిషన్ ఉంది ఫిషింగ్ చేయొచ్చు మంచిగా, బయట బోట్స్ అవన్నీ ఉన్నాయి. సో ఓవరాల్ ఇదే పెద్ద లేక్. సో దీని చుట్టూ ఒక కొన్ని కొన్ని స్పాట్స్లో ఇట్లాగా నుంచున్నారు, నుంచొని చక్కగా చేపలు పట్టుకుంటున్నారు. అండ్ ఈరో స్ట్రైట్గా వెళ్ళాము మొత్తం రోడ్డు. ఇక్కడైతే పెద్ద డెన్స్గా ఏమీ చెట్లు లేవు, బట్ కొంచెం లోపలికి వెళ్తే ఫుల్ ఇంకా అది ఫారెస్ట్ అనిపించేటట్టు ఉన్నాయి అన్నమాట. అండ్ వీళ్ళు చూడండి 2 కూల్ బడీస్, చిన్న పాప అండ్ వాళ్ళ ఫాదర్ చూసారు వెనకాల.
అదొక బండిలా ఉంది. సో వాళ్ళు సైకిల్ తొక్కేంత వరకు దొక్కుతున్నారు, దాని తర్వాత సైకిల్స్ నుండి ఆ బండిలో వేసుకొని వెళ్ళిపోతున్నారు. చాలా ఫన్నీగా అనిపించింది. అండ్ ఇది నా ఫేవరెట్ థర్డ్ స్పాట్. సో ఇది ఏంటంటే మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంది, మంచి వ్యూ ఉంది. అసలు చూడండి, ఓవరాల్ మొత్తం లేక్ అంతా కనిపిస్తుంది. అండ్ అందరూ అక్కడ నుంచొని చక్కగా చేపలు పట్టుకుంటున్నారు. సో ట్రై చేయాలి ఫ్యూచర్లో ఎప్పుడైనా ఈ ఫిషింగ్ చేయడానికి. అండ్ ఇక్కడ నుంచి మొత్తం వ్యూ కనిపిస్తుంది, ఎవరెవరు ఎక్కడెక్కడ కూర్చొని ఎట్లాగా ఏ స్పాట్స్లో ఉన్నారు అనేది. అండ్ ఇక్కడ వాళ్ళ ఏవో సామాలు, ఎంత రిలాక్స్గా హ్యాపీగా చైర్ తెచ్చుకొని కూర్చొని ఇలా ఫిషింగ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవే అంతా, వీటిని ట్రయల్స్ అంటారు. ఇక్కడ వాళ్ళు చాలా ఇష్టపడతారండి ఇట్లాగా బయటకు రావడానికి, జాగింగ్ చేయడానికి. అండ్ మీరు ఇప్పటికీ చూసారు కదా లైక్ పెట్ డాగ్స్ని తీసుకొస్తున్నారు, డాగ్ని వాక్స్ తీసుకొస్తున్నారు. అండ్ ఇంకా అక్కడ ఫిషింగ్ చేస్తున్నారు కదా కొంతమంది, కొంతమంది టెంట్స్ వేసుకొని ఉన్నారు. సో అట్లాగా సమ్మర్ అంటే ఇట్లాంటివి మాత్రం మిస్ చేసుకోరు ఇక్కడ వాళ్ళు. సమ్మర్ అనే కాదు, ఈవెన్ వింటర్స్లో కూడా చలిలో కూడా జాకెట్స్ వేసుకొని వచ్చి కూర్చొని ఇక్కడంతా ఈ నేచర్ అంతా ఎంజాయ్ చేస్తుంటారు. సో చూసారా, చిన్న చిన్న పిల్లలు సైకిల్ వేసుకొని వచ్చారు. అండ్ ఇది కరెక్ట్ ప్లేస్ ఈవెన్ పిల్లలకి సైక్లింగ్ చేయాలన్నా ఇవన్నిటికీ. చాలా లైవ్లీగా ఉంది పార్క్ అయితే ఇప్పుడు వరకు. సో చూస్తూనే ఉన్నారు కదా చిన్న చిన్న డగ్స్ ఉన్నాయి. అసలు డగ్స్ దగ్గర ఇష్కానాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమైంది. ఇంకా సపోర్ట్ చేయక స్టూడియోలో కూర్చోబెట్టేసాము. వెళ్ళిపోతూ ఉన్నాడు అన్నిటి దగ్గరికి. నేను ఇక్కడ బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ వీడియో క్లిప్స్ తీసి మీకోసం ఇక్కడ చూపిస్తాను. సో మీరు నేచర్ లవర్ అయితే కనుక ఖచ్చితంగా ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తారు. సో అంతే, చూస్తూ ఉండండి. అండ్ దిస్ ఈజ్ మై ఫోర్త్ ఫేవరెట్ స్పాట్. ఇట్లా డౌన్ ఉంటుంది మొత్తం. సో ఇది లేక్కి ఇంకొక కార్నర్. మనం ఫస్ట్ చూసింది దాని స్టార్టింగ్ పాయింట్ అయితే, ఇది దాని ఎండ్ పాయింట్ అన్నమాట. ఫోటోకి పోజ్ ఇస్తున్నాను అక్కడ. అండ్ దిస్ ఈజ్ మై ఫిఫ్త్ వన్. ఇట్లా ఒక చిన్న బ్రిడ్జ్ ఉంది. సో ఆ బ్రిడ్జ్ అట్ సైడ్ వెళ్తే వేరే రూట్ వైపు వెళ్తుంది అనమాట. మనమంతా స్ట్రైట్గా వచ్చినాం మెయిన్ రూట్ నుంచి, ఇది వేరే కొంచెం నారో పాత్లోకి వెళ్తుంది. సో యా, దట్స్ ఇట్. దీస్ ఆర్ మై ఫైవ్ ఫేవరెట్ స్పాట్స్ అండి ఈ బుడ్డి ఫారెస్ట్లో. అక్కడికి వెళ్ళి కూర్చొని మాట్లాడదాం. హలో, వెల్కమ్ బ్యాక్. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాము, మొత్తం ఒక రౌండ్ వేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాము. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. సో ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్ నేను అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి నాకు. సో దట్స్ ఇట్, ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బీ హ్యాపీ అండ్ స్ప్రెడ్ హ్యాపీనెస్.